చేపల పులుసు తయారు చేయబోతున్నానండి. ఈ రోజు సండే కదా, సండే స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు అండ్ చేపల ఫ్రై చేస్తున్నాను. చేపల ఫ్రై ఇంతకుముందు మన ఛానల్ లో చూపించాను కాబట్టి ఈ రోజు చేపల పులుసు అనేది ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను యూజ్ చేస్తున్న చేప వచ్చేసి గడ్డి మూస అండి. దీన్ని గడ్డి మూస చేప అనేసి అంటారు. చేపల్లో చాలా రకాలుగా ఉంటాయి కదా, శీలవతి, బంగారుతీగ, బొజ్జ, ఇలా చాలా రకాలుగా అంటూ ఉంటారు కదా. ఈ చేప వచ్చేసి శీలవతి చేపలాగే ఉంటుందండి. ఈ చేప 3 కేజీల చేప అండి. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో సగం ఫ్రై చేస్తాను, సగం పులుసు పెడతాననేసి సగం ఫ్రై కోసం తీసానండి. సగం పులుసు పెట్టడానికి చూపిస్తున్నాను. ఈ ఫిషెస్ క్లీన్ చేసిన తర్వాత అండి నిమ్మరసం, సాల్ట్ వేసేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని పక్కనైతే పెట్టేసుకోవాలి. చేప ముక్కలు అనేది మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా కోసం ఏమేమి వాడాలో నేను ఇప్పుడు చెప్తాను. మిక్సీ గిన్నెలో 2 టీ స్పూన్లు జీలకర్ర వేస్తున్నాను. మెంతులు 1 స్పూన్ వేస్తున్నాను. ధనియాలు కూడా 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఈ ఫ్రై చేయని అవసరం లేదండి, పచ్చివే మిక్సీ పట్టుకోవచ్చు. పచ్చి మిక్సీ పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు కలిపి మిక్సీ చేస్తానండి నేను. ఇవి 3 మాత్రం ఇవి ఇలా పౌడర్ లాగా మిక్సీ చేస్తాను. ఓకేనండి, ఇప్పుడు నేను చేపల పులుసులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరోసారి చెప్తాను. చేపలు వచ్చేసి 1 కిలో పీసెస్ తీసుకున్నాను. 2 టమాటాలు తీసుకుని ఇలా పేస్ట్ చేసుకున్నాను, టమాటో ప్యూరీ. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ కూడా పేస్ట్ చేసేసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 50 గ్రాముల చింతపండు తీసుకుని ఇలా రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇందాక చూపించాను కదండి, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఇలా లైట్గా పౌడర్ లాగా చేసుకున్నాను. ఆ పౌడర్ ఇది. కొత్తిమీర, కరివేపాకు కూడా వేస్తున్నాను. పులుసులో కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది. ఓకేనండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. 15-20 మినిట్స్లో మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకోవాలండి. మనం ఎప్పుడైనా చేపల పులుసు చేసుకునేటప్పుడు లోతు తక్కువ, వెడల్పు ఎక్కువ ఉండే ప్యాన్ పెట్టుకుంటే మనకు చేప ముక్కలు అనేటివి ఇరగకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం ఆయిల్ వేసుకోవాలి. గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయ, అల్ల వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాం. చేపల పులుసులోకి ఎక్కువగా స్పైసెస్ అవసరం లేదండి. అల్లం వేసుకోకపోయినా వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఈ పేస్ట్ వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే 2-3 రకాలు కూడా చేయొచ్చు. కొంచెం ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది మనకి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయింది కదండి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం 3 పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, 3 పచ్చిమిర్చి మనం ఇలా చీల్చి పెట్టుకున్నాం కదా, అవి వేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు పేస్ట్ చేయని అవసరం కూడా లేదండి, ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవచ్చు కూడా చాలామంది. కాకపోతే గ్రేవీ కొంచెం చిక్కగా వస్తుందని నేను ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, కరివేపాకు కూడా బాగా వేగిపోయాయి కదండి. నెక్స్ట్ ఇందులోకి నేను 2 టమాటాలు తీసుకున్నాను. 2 టమాటాలు మెత్తగా ఫైన్గా ప్యూరీ లాగా తయారు చేశారు. ఆ టమాటా ప్యూరీ కూడా నేను వేసేస్తున్నాను. ఈ టమాటా ప్యూరీ బాగా ఫ్రై అవ్వాలండి. టమాటా ప్యూరీ కూడా ఆయిల్లో మనకు ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా. ఆ తర్వాత మనం సాల్ట్, పసుపు, ఈ చేపల పులుసులోకి మనకి బాగా టేస్ట్ అనేది స్పైసెస్ కంటే కూడా కారం, సాల్ట్, చింతపండు రసంతోనే బాగా టేస్ట్ వస్తుందండి. సరిపడ సాల్ట్, సరిపడ కారం, సరిపడ చింతపండు రసం అన్నది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్ మనకి ఉప్పు, కారం, చింతపండు రసంతోనే చేపల పులుసు అనేది మనకు టేస్టీగా ఉంటుంది. కొద్దిసేపు ఫ్రై చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక జీలకర్ర, మెంతులు, ధనియాలు పౌడర్ చేసాం కదండి, ఆ పౌడర్ కూడా వేసేసుకుందాం. సాల్ట్, కారం, పసుపు వేసేసుకున్నాం కదా మనం ఇంతకుముందు ఈ పౌడర్ అనేది తయారు చేసాం కదా. జీలకర్ర, మెంతులు, ధనియాలు ఆ పౌడర్ అనేది ఇప్పుడు మనం వేసేసుకుందాం. వేసాక కొద్దిసేపు ఫ్రై చేద్దాం. ఈ మసాలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యింది కదండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ చేప ముక్కలు వేసేసుకుందాం. చాలామంది చింతపండు రసం కూడా వేసేసాక, చింతపండు రసం మరుగుతుంటే చేప ముక్కలు వేస్తారు, కాకపోతే నేను ఇలాగ వేస్తానండి. కొంచెం ఫ్రై అవ్వాలి కదా అన్నట్టుగా, రసంలో వేస్తే పీసెస్ ఇరగవు అన్నట్టుగా రసంలో వేస్తారు. కాకపోతే ఈ మసాలా పేస్ట్ అంతా కొంచెం పడుతుంది కదా అన్న ఇదితో ఇలా నేను వేస్తాను. సో మరిగేటప్పుడు ముక్కలు వేసినా బాగానే ఉంటుంది, ఇలాగైనా బాగానే ఉంటుంది.
ముక్క విరగదు ఎందుకంటే ఇంకా మనం కదపం కదా. ఇప్పుడే ఒకసారి ఇలా గరిటె పెట్టి తిప్పుతాం. ఇంకా తర్వాత ఇంకా వేస్ట్ క్లాత్ ఉంటుంది, ఇంకా వేస్ట్ క్లాత్ను తిప్పుతాం. ఇంకా గరిటె అనేది పెట్టకూడదు. 2 మినిట్స్ అలా ఉంచానండి. తర్వాత నేను చింతపండు రసం అనేది వేసేస్తున్నాను. పులుసు సరిపడా వాటర్ కూడా వేస్తున్నాను. ఓకేనండి, చింతపండు రసం వేసుకున్న తర్వాత మనకి పులుసుకు సరిపడా వాటర్ కూడా వేసుకున్నాం కదా. ఇంకా 10 మినిట్స్ అలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం. మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు పులుసు మరుగుతున్నప్పుడే సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ చూస్తున్నాను, సాల్ట్ కొంచెం తక్కువైందని సాల్ట్ వేస్తున్నాను అండి. సాల్ట్ అనేది చింతపండు రసం కరెక్ట్గా ఉండాలి కారం, అప్పుడే సూపర్ టేస్ట్ వస్తుంది మన చేపల పులుసుకి. ఓకేనండి, 10 మినిట్స్ అయింది కదా. 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే పులుసు అనేది చిక్కపడింది. మనకి పీస్ కూడా కలర్ మారిపోయింది కదండి. పీస్ కలర్ మారిపోతే ఇంకా మనకి పీస్ అనేది చక్కగా ఉడికిపోయిందనే అర్థం అండి. కాకపోతే పీస్ కూడా తీసి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు పీసెస్ అన్నీ ఉడికిపోయాయి కదా. చక్కగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర పుదీనా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చేపల పులుసు తయారు చేసిన వెంటనే తినడం కంటే నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుందని అంటారు కదా మన పెద్దవాళ్ళు. 3-4 అవర్స్ తర్వాత తింటే చాలా బాగుంటుందండి. మన చేపల పులుసు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచేసి దింపేద్దాం. ఓకేనండి, చేపల పులుసు మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకేనండి, ఈ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ చేపల పులుసు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.